తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకర్ రాజు మరోసారి విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు 1995 ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ఒకసారి 99 లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మరోసారి 2014 లో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని గెలిచారన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీ ఎన్నికల్లో 2 సార్లు మాత్రమే గెలిచారని సొంతంగా గెలిచే సత్తా లేదన్నారు. లోకేష్ కు మార్గత దృక్పథంతో అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటారన్నారు. వ్యవస్థలో జరిగిన లోపాలు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారన్నారు. చంద్రబాబు అరెస్టులో ఎటువంటి రాజకీయం లేదన్నారు. విజయదశమి నుంచే ముఖ్యమంత్రి విశాఖ పరిపాలన చేయనున్నారని డిసెంబర్ నాటికి ప్రభుత్వ కార్యాలయాలు విశాఖలో ఏర్పాటు కానున్నాయన్నారు. మనం కళ్ళుగన్న ఉత్తరాంధ్రను చూడబోతున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 సంవత్సరాలు ఒకసారి ఎన్టీఆర్ దగ్గర నుంచి 1995లో వెన్నుపోటు పొడిచి దోచుకుని ఒకసారి 1999లో బీజేపీతో టైఅప్ బీజేపీతో పొత్తు పెట్టుకుని 99లో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు 9 సంవత్సరాలు 2014లో ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అప్పుడు కూడా బీజేపీ జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని ఒకసారి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్లో 2 సార్లు మాత్రమే గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ మొదటిసారి ఎన్టీ రామారావు గారి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం అధికారంలో ఉన్న తర్వాత ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి లాక్కోవడం జరిగింది. ప్రజాభిప్రాయం మేరకు కాదు. అది 2009 తర్వాత 99 2014లో కాబట్టి బీజేపీతో గతంలో ఒక 10 సంవత్సరాలు 2 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి కలిసి గెలిచిన సాన్నిహిత్యం అవ్వచ్చు. అదేవిధంగా కొంతకాలం ఎన్డీఏలో కూడా భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి తప్పు చేసి ఈరోజు ప్రజాధనాన్ని ప్రజలకు చెందాల్సిన ధనాన్ని తప్పుడు పద్ధతుల్లో తప్పు చేసి దోచుకొని ఈరోజు అడ్డంగా బుక్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంగా ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా ఒక 2-3 సార్లు బీజేపీ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసిన ఎన్డీడీలో భాగస్వామిగా ఉన్న మాజీ భాగస్వామి కాబట్టి అతని తనయుడు వెళ్ళి మా నాన్నగారు ఇలాగ తప్పు చేశారు ఏదో రకంగా మాకు ఏదన్నా దారి ఉంటే చూపించండి భవిష్యత్తులో ఎలాంటి తప్పులు కూడా మేము చెయ్యి మీకు కూడా మిమ్మల్ని కూడా వ్యతిరేకించాం మీకు క్షమాపణలు చెప్తున్నాం మీకు మొకరిల్లుతాం అని మెసేజ్లు పంపిస్తే మెసేజ్లు పంపించగా మానవతా దృక్పథంతో బహుశా అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు రెగ్యులర్ పేడ్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. ఇది వ్యవస్థలో జరిగిన లోపాలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో నియమ నిబంధనలకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు అరెస్టు చేయటం తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ప్రేరేపణలు కానీ రాజకీయ కక్షలు కానీ రాజకీయ ప్రాధాన్యతలు కానీ లేకుండానే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది. అందులో భాగంగానే అమిత్ షా గారు అపాయింట్మెంట్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాధించబోతున్నారు ఆ తర్వాత అన్ని రకాల వనరులకి కూడా నిలయం కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతంలోని వనరుల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది ఇప్పటికీ కూడా వెనకబడి ఉంది. అద్భుతమైన కొండ ప్రాంతాలు కానీ సముద్ర తీరం కానీ రోడ్డు కనెక్టివిటీ కానీ రైలు కనెక్టివిటీ కానీ ప్రాంతానికి గత పాలకులు స్వార్థపూరిత రాజకీయాల కోసం వాళ్ళు ప్రాంతీయ అభిమానాన్ని చూపించడం వల్ల ఈ ప్రాంతం వెనకబడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్న సముద్ర తీరం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఒక బంగారు ఉత్తరాంధ్ర ప్రదేశంగా తీర్చిదిద్దగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈ ప్రాంతం నుంచి పరిపాలించాలన్నారు. రేపు 24వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి విజయదశమి రోజు విశాఖపట్నంలో ఇక్కడ పూజ చేసి ఇక్కడ చేస్తారు. అదేవిధంగా రేపు డిసెంబర్ నెల నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా నిన్న కూడా ఈరోజు కూడా చూసాం గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 1వ తారీఖు అధికారులందరూ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఉన్నా అప్పుడు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాలు కానీ వారి నివాసాలు కానీ మార్చుకోమని కూడా ఆదేశించడం జరిగింది. అసలు మనం కలల కన్నా మన ఆశలకి ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల ఆశలకి ఆశయాలకి ఆకాంక్షలకు అనుగుణంగా మన కలలుగన్న ఉత్తరాంధ్రాన్ని రాబో రోజుల్లో మనం చూడబోతున్నాం.